నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓవైపు వర్షాలు, మరోవైపు కరోనా కేసులు. జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. నగరంలో 47, జిల్లాలో 345, రాష్ట్రంలో 3892 కేసులు. వరద ప్రవాహిత ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లను ఆదేశించిన సీఎం జగన్. ప్రకాశం బ్యారేజ్ కు పెరుగుతున్న వరద ఉధృతి. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. వైసీపీ సర్కార్లో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ధ్వజం. నిన్న జిల్లాలో 345 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 60,957 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా రాష్ట్రంలో 7,67,465 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జిల్లాలో, రాష్ట్రంలో నెమ్మదిగా కరోనా తగ్గుముఖం పడుతోంది. మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో బుధవారం 345 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య స్టేట్ హెల్త్ బులెటిన్ ప్రకారం 60,957 చేరింది. ముగ్గురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 570 చేరింది. 345 కేసులు నమోదు కాగా నగరంలో 47 కేసులు నమోదయ్యాయి. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అంకం నగర్ 1, ఏటి అగ్రహారం 4, బ్రోడిపేట 6, పాతకుంటూరు 2, చుట్టుకుంట 3, గుజ్జినగుళ్ల 1, జోసఫ్ నగర్ 1, సంపత్ నగర్ 1, ఎల్బీ నగర్ 2, ముత్యాలరెడ్డి నగర్ 2, నెహ్రూ నగర్ 5, ఎన్ఎస్పీ కెనాల్ 1, సీతారాం నగర్ 1, సంగడిగుంట 1, శ్రీరామ్ నగర్ 1, స్తంభాల గరువు 1, ఎస్వీఎన్ కాలనీ 1, శ్యామల్ నగర్ 1 కేసు నమోదైంది. ఇక జిల్లాలో అమరావతి 1, క్రోసూరు 2, మంగళగిరి 10, మేడికొండూరు 2, ముప్పాళ్ల 1, పెదకాకాని 2, పెదకూరపాడు 2, పెదనందిపాడు 12, ఫిరంగిపురం 2, ప్రత్తిపాడు 5, సత్తెనపల్లి 20, తాడేపల్లి 13, తుళ్లూరు 2, తాడికొండ 1, బట్టిచెరుకూరు 8, దాచేపల్లి 8, దుర్గి 1, మాచర్ల 10, పెడుగురాళ్ల 4, రెంటచింతల 1, చిలకలూరుపేట 7, ఎడ్లపాడు 12, నాదెండ్ల 2, నర్సరావుపేట 15, నూజెండ్ల 1, నకిరికల్లు 1, రొంపిచెర్ల 6, వినుకొండ 2, అమృతలూరు 7, బట్టిప్రోలు 12, బాపట్ల 8, చేబ్రోలు 19, దుగ్గిరాల 1, కాకుమాను 1, కల్లపాలెం 7, కొల్లిపర 9, కొల్లూరు 1, నిజాంపట్నం 1, పొన్నూరు 14, రేపల్లె 23, తెనాలి 33, చుండూరు 6, వేమూరు 1 కేసు నమోదైంది. అదేవిధంగా రాష్ట్రంలో 3,892 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 7,67,465 చేరింది. 7,19,477 మంది డిశ్చార్జ్ కాగా 41,669 మంది చికిత్స పొందుతున్నారు. 28 మంది కోవిడ్ బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 6,319 చేరింది. 69,463 శాంపిల్స్ పరీక్షించగా 3,892 మంది కోవిడ్ బారిన పడినట్లు అధికారులు హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి తక్షణమే 500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని సీఎం వెల్లడించారు. అదేవిధంగా వరదల కారణంగా నష్టపోయిన వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ తడిసి ముద్దయింది. ఈ ప్రభావంతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కృష్ణానదికి భారీగా వరద పోటెత్తుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రులు సుచరిత, బొత్స సత్యనారాయణ,
సిఎస్ నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా వెంటనే అన్ని చోట్ల విద్యుత్ సరఫరాను పునరుద్దరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులు, కాల్వల గండ్లు పోడ్చాలని ఆయన పేర్కొన్నారు. రోడ్లపై గుంతలు పూడ్చి అవసరమైన మరమ్మతులు చేయాలని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా సీఎం ఆదేశించారు. విద్యుత్ పునరుద్దరణ యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. రోడ్ల పునరుద్దరణ పనులు వేగంగా చేపట్టి వరద బాధితులకు సాయం చేయాలని అన్నారు. అదే సమయంలో వర్షాల వల్ల వచ్చే వ్యాధులపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి అవసరమైన సాయం అందించాలని అన్నారు. త్రాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి కొనసాగుతుంది. పులిచింతల నుండి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి అధికారులు నీటిని వదిలారు. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కరకట్ట ప్రాంతంలోని భవనాలకు అధికారులు వరద ముంపు హెచ్చరికల నోటీసులు ఇచ్చారు. ప్రజలు నదిలోకి దిగవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాల దినోత్సవం నిన్న నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల రైతు బజార్లో వినియోగదారుల ఫోరం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫోరం ప్రతినిధులు చదలవాడ హరిబాబు, రాజశేఖర్, ఎస్టేట్ అధికారి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. నీరు, భూమి, ఇంధనం పరిరక్షించాలనే ఉద్దేశం ఈ ఏడాది సందేశంగా అందించినట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. ప్రధాన నగరాల్లో కాంక్రీట్ వాడకం ఎక్కువ అవుతున్న కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తమై అన్ని పనుల్లో ప్రమాణాలు పాటించి భావితరాలకు మంచి వాతావరణం అందించాలని వారు సూచించారు. సంపదలు ఇవ్వకపోయిన స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, కలుషితం కాని భూమిని మనం ఇస్తే భావితరాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ కూడా ఈ ప్రామాణికాలను పాటించి ప్రభుత్వం నిర్దేశిస్తున్న వాటిని, మన సంపదను మన అందరం కూడా కలిసి రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పూజ్యులు మా పెద్దలు చదలవాడ హరిబాబు గారు ప్రసంగించి అనేక విషయాలు ప్రజలకి చైతన్యపరిచారు. అదే భాగంలో నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. ప్రతి మనిషి స్వార్థ చింతతో పర్యావరణానికి తూట్లు పడుస్తున్నారు, కనుక దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వీటి మీద సదస్సులు పెట్టవలసిందిగా మా చదలవాడ హరిబాబు గారిని కోరుచున్నాము. అది ప్రభుత్వం వారు నిశితంగా గమనించి తూనికల కొలతల శాఖల వారు స్పందించి దాని మీద తగు చర్యలు తీసుకొని వినియోగదారులకి స్వచ్ఛమైన బంగారము అందించే ప్రయత్నం చేయవలసిందిగా తెలుపుతున్నా. అందుట్లో కూడా బంగారపు రేట్లు ధరలు చాలా అధికంగా ఉన్నాయి. వెండి, బంగారం ప్రస్తుతం గతంలో పోల్చుకుంటే అటువంటిప్పుడు వినియోగదారుడు మోసపోవటం అనేది దాదాపు ఫ్యాషన్లా మారిపోయింది. కాబట్టి తునికల కొలతల శాఖ గమనించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ చేస్తున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు వెల్లడించారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన జరిగిన రోజైన 22వ తేదీన ర్యాలీలు నిర్వహిస్తామని అమరావతి పరిరక్షణ సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు మల్లికార్జునరావు, డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ దసరా పండుగ అనంతరం బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోతూ అనేక అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, ప్రజల్లో వస్తున్నటువంటి ఆగ్రహ వేషాలని మీరు గమనించండి. ప్రజల్లో అశాంతి పెళ్ళిపుక ముందే మీరు మీ యొక్క అనాలోచిత నిర్ణయాన్ని, 3 రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మహానగరాలే మరి వర్షానికి వరదల్లో మరి మోకాలు వరకు నీళ్ళు వస్తుంటే కేవలం అమరావతి మీదే ఫోకస్ చేసి లేకపోతే హైకోర్టుకు వెళ్లే దారులన్నీ మునిగిపోయినాయి అని అబద్ధ ప్రచారాలు చేయడంలో ఎప్పుడు ఉండే ఛానల్ ముందుంటుంది. ఈరోజు కూడా అదే చేస్తుంది. దానికి మరి మేము కూడా మరి ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే మరి అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు జనాల్లోకి ముందెళ్తుంది అని చెప్తారు. కాబట్టి మా వంతుగా మేము మరి బస్సు యాత్ర పెట్టి వాస్తవాలు జనాలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మెయిన్ గుంటూరు జిల్లాలో ప్లాన్ చేశామండి.
సమావేశంలో సమితి కన్వీనర్లు నరిశెట్టి వేణుగోపాల్, శేషగిరిరావు, మోహన్ రావు, కాసా రాంబాబు, వేగుంట రాణి, అనిత తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు వరద ఉధృతి పెరుగుతున్నందున నదీ తీర ప్రాంత మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. వరదల దృష్ట్యా ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. గుంటూరు 08632324014, తెనాలి 08644223800, గుంటూరు ఆర్డీఓ ఆఫీస్ 08632240679, గురజాల 9618617374 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. 16 నెలల్లో రాష్టంలో వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. సీఎం జగన్ పాలనలో అవినీతికి అంతులేకుండా పోయిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వేల ఎకరాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నా సీఎం జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి మంత్రిని కాపాడాల్సిన అవసరమేంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు. మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఆఖరికి వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ భూములున్నా కబ్జా చేసి పేదవాళ్ళకి చాలా నష్టపరుస్తున్న సంఘటనలు. కానీ ముఖ్యమంత్రి గారు కనీసం మాట కూడా మాట్లాడలేదు. కనీసం మంత్రులు కానీ ఎవరిని పిలిపించి మందలించేటువంటి పరిస్థితులు లేవు. నేను కూడా చాలా 5 సార్లు మంత్రి చేశాను, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ, ఎన్టీ రామారావు గారి టైంలో కానీ. మా శాఖలో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా, లేదంటే పత్రికలో ఎక్కడైనా యాంటీగా ఒక వార్త వచ్చినా, వెంటనే ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ మా మంత్రులు పిలిపించి ఆ ఫైల్ తీసుకురామని చెప్పి ఆ ఫైల్ స్టడీ చేసేవారు. ఇవాళ ఇంత దోపిడీ జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదండి మీరు? సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా బృందం పెదవడ్లపూడి, నూతకి గ్రామాలలో పర్యటించింది. భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సూచించింది. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులను పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్న తిరుపతయ్య, వెంకటేశ్వరరావు, జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. వర్షాలు వచ్చినప్పుడల్లా ఇక్కడ ఉన్నటువంటి పంటలకి పెనుశాపంగా మారుతూ ఉంది. గత అనేక సంవత్సరాలుగా ప్రభుత్వం అధికారంలో ఎవరున్నా సిపిఐగా ఆయా గ్రామాల్లో వరదలు వచ్చినప్పుడు, అకాలంగా భారీ వర్షాలు కురిసినప్పుడు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి కావలసిన ప్రణాళికల్ని తయారు చేసుకోమని ఇరిగేషన్ శాఖకి, ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకి అనేక సార్లు చెప్పినప్పటికీ ఇప్పటికి కూడా ఆచరణలో రైతును ఆదుకునేటటువంటి వైపున ఆలోచించని కారణంగానే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా వస్తూ ఉన్నాయి. పాలకుల తీరు కారణంగా తమ ప్రాంతం ముంపుకి గురవుతుందని వెలగపూడి ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వరదలను దృష్టిలో ఉంచుకుని రైతులు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ నుండి అధికంగా నీరు విడుదల చేస్తున్న కారణంగానే తమ ప్రాంతం వరద ముంపులో చిక్కుకుందని వారు పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం పాలవాగు, కొండవీటి వాగుని తక్షణమే అభివృద్ది చేయాలని వెలగపూడి ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరిగితే అమరావతి రాజధాని ప్రాంతం ఎక్కడా ముంపుకి గురికాదని వారు స్పష్టం చేశారు. ఈ సంవత్సరము నీళ్లు ఎక్కడ కట్టలాడు ఉంచేసి హైకోర్టుని సచివాలయం ఉంచాలని చెప్పి కుట్ర పని అమరావతి ముప్పు ప్రాంతం చేయాలని చెప్పి చూస్తున్నారండి. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని చేసినా కానీ పైన భగవంతుడు ఉన్నాడండి. ఎక్కడ బొట్టు నీళ్లు లేవండి. నిన్న సాక్షి ఛానల్లో ఇక్కడికి వచ్చి వర్షం పడేటప్పుడు ఇక్కడ రోడ్డు మీద నీళ్లు, వర్షం పడేటప్పుడు ఎక్కడైనా నీళ్లు ఉంటాయి కదండి, ఆ నీళ్లను చూపించేసి ఇక్కడ విలేకరులు కాకుండా ఎక్కడి నుంచో విలేకరులను తీసుకొచ్చి ఇక్కడ నీళ్లు, ఇదంతా ముంపు ప్రాంతం అని చెప్పి ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పట్టేస్తున్నారండి. ముంపు ప్రాంతం అంటారు, ఇక్కడ ముంపు ప్రాంతం అనటానికి ఇంకొకటే చెప్తున్నా మీకు. ఇప్పుడు ఎంఎస్ఎల్ మెయిన్ సీ లెవెల్ చూసుకుంటే మనకి ఈ కృష్ణా బ్యారేజ్ కాడికి 17 మీటర్లు ఉన్నాయి. అదే ఇక్కడ చూసుకుంటే మాకు 25 మీటర్లు ఉన్నాయి. దాదాపు 82 అడుగుల్లో మేము పైన ఉన్నాము.
మాది ఎట్టా ముంపు ప్రాంతం అవుతుందో కూడా మీరు తెలుసుకోవాలా. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం అంతా అమలు జరిగితే మాత్రం ఎక్కడ కూడా చొక్క నీళ్ళు ఉండవు కాదు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజధానులు ఏ రాజధానిలో కూడా ఉంటాయేమో కానీ, ఏ రాజధానిలో అయినా నీళ్ళు ఉంటాయేమో కానీ, ఈ రాజధానిలో మాత్రం నీళ్ళు ఉండవు అనేది. ఏపీలో తక్షణమే కనీస వేతనాల సలహా బోర్డుని ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటియు నేతలు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావు, నేతాజీ తదితరులు బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు కారణంగా కార్మికులు కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోతున్నారని వారు తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం కార్మిక శాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. కార్మికులకు కనీస వేతనాలు అందే వరకు పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. కాబట్టి కార్మికుల సంక్షేమాన్ని గురించి లేదా నెంబర్ వన్ కూలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే కార్మికుల్ని గాలి వదిలేసిన పరిస్థితి ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ సంవత్సరంన్నర కాలం కావస్తున్నప్పటికీ ఇప్పటికీ షెడ్యూల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమాన్ని గురించి నోరు మెదపడం లేదు. కాబట్టి తక్షణమే కార్మికుల యొక్క పెరుగుతున్న ధరల కారణంగా వేతనాలను సవరించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం 19వ డీసీఎల్ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కు ఎట్టకేలకు మోక్షం లభించింది. కూరగాయల మార్కెట్ వ్యాపారుల అభ్యర్థన మేరకు మార్కెట్ మరలా పునఃప్రారంభమయ్యింది. పునఃప్రారంభానికి సహకరించిన హోంమంత్రి మేకతోటి సుచరిత, వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళీమోహన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆకుకూరల సంఘం ప్రెసిడెంట్ ఎరసాని సూరిబాబు, వైఎస్ఆర్సీపీ రూరల్ మండల ప్రెసిడెంట్ పుట్టా బాజీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడిశెట్టి మురళీమోహన్ ను దుశాలువాతో ఘనంగా సత్కరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వాళ్ళందరూ కూడా అక్కడ వ్యాపారం చేయడం అనుమతించారు. సుమారు వందలాది కుటుంబాలు ఇప్పుడు అక్కడ దాని మీద ఆధారపడుతూ ఇన్ని నెలలు కూడా వాళ్ళకి ఉపాధి లేక చాలా ఇబ్బంది గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది ఈ రోజున మరి పునఃప్రారంభించి వాళ్ళకి మళ్లీ జీవనోపాధి కల్పించినటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, మున్సిపల్ కమిషనర్ గారికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైతులందరి తరపున, వ్యాపారస్తుల తరపున, చిన్న వ్యాపారస్తులందరూ కూడా మరి ఈ రోజున మంచి కార్యక్రమం చేపట్టి చేసినందుకు, వాళ్ళ జీవనోపాధిని మళ్లీ పునరుద్ధరించినందుకు కూడా నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. సేవభారతి మరియు పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ సహాయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నిత్యావసర పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా అఖిల భారత ధర్మ జాగరణ ప్రముఖ్ మాన్యశ్రీ ఆలే శ్యామ్జీ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేవి హరిప్రసాద్, చందు సాంబశివరావు, మాగంటి సుధాకర్ యాదవ్, శ్రీ లక్ష్మీపతి, కపిలవాయి బద్రీనారాయణ, జాగు శ్రీనివాస్, వై పిచ్చురెడ్డి, దామల్ల శేషారావు, ఎన్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపరిమిలో రైతులు చేస్తున్న దీక్షలు 302వ రోజు పూర్తి చేసుకుంది. రైతులు ప్లకార్డులు చేతబూని నినదించారు. అమరావతి రాజధాని 5 కోట్ల ఆంధ్రుల కళ అని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులను ఏడ్పించడం మంచిది కాదన్నారు. అలాగే ఇన్ని రోజుల నుంచి దీక్షలు చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరచడం దారుణమన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా మొండి వైఖరి వీడి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రైతులు డిమాండ్ చేశారు. మాకు ఎవరైతే మద్దతు ఇచ్చి మా రాజధాని మా భూములు కాపాడతారో వాళ్ళే మాకు, మీరు వస్తే మీరు కూడా మా తరపున ఉండట్టే, మీరు రాకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చూటిపోటి మాటలని మమ్మల్ని ఇబ్బంది తప్ప మీరెవరు, మా భూమి మీరు తీసుకొని మా రాజధాని కోసం మీ భూములు ఇస్తే 5 కోట్ల ఆంధ్రుల కోసం మీరేందండి మమ్మల్ని ఇబ్బంది పెట్టేది, రండి. ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయింది, మా గురించి మీరు ఆలోచించబాకండి, పోలీసులను తీసుకెళ్ళండి, మీ గవర్నమెంట్ మా గురించి పట్టించుకోపాకండి. మేము ఎన్ని రోజులు ఉద్యమం చేస్తే మీకెందుకండి అంత బాధ, భయపడుతున్నారు, మీ గవర్నమెంట్ భయపడుతుంది రాజధాని ఉద్యమం గురించి, అందుకనే మీ రంగం ఫెయిల్ అయింది అని మాట్లాడుతున్నారు. బీజేపీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు రామకృష్ణ జన్మదిన వేడుకలు జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు రావెల కిషోర్బాబు, జూపూడి రంగరాజు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రామకృష్ణ మరిన్ని పదవులు అలంకరించి
ప్రజాసేవలో కొనసాగాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లాలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని వారు వెల్లడించారు. భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, మరింత శక్తి సామర్థ్యాలు అనుగ్రహించాలని, భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలని మనసారా నేను కోరుకుంటున్నాను. పెదకూరుపాడు మండలం పొడుపాడు గ్రామంలో 2 రోజుల క్రితం మతి స్థిమితం లేని వివాహిత అత్యాచారానికి గురైంది. జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మహిళను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు పరామర్శించారు. జిల్లాలో ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి, మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు వేగుంట రాణి మండిపడ్డారు. పెదకూరుపాడు మండలం పొడపాడు గ్రామానికి చెందిన వివాహిత అత్యాచారానికి గురై జీజీహెచ్ లో చికిత్స పొందుతోంది. ఆమెను పరామర్శించి అనంతరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పొడపాడు గ్రామానికి చెందిన శాంతిరాజు అనే వ్యక్తి 2 రోజుల క్రితం అత్యాచారం చేస్తే నేటి వరకు నిందితునికి శిక్ష పడలేదన్నారు. తక్షణమే రాష్ట ప్రభుత్వం స్పందించి బాధితురాలికి తగిన న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన వివాహితకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లాలో ఒక ముఖ్యమంత్రి గారు ఉంటా ఈ గుంటూరు జిల్లాలో ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది మాత్రం మరి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. ఇవాళ ఏమైపోయింది ప్రపంచం, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఎంత అధోగతి పాలు చేశారనేది మాత్రం మేమందరం మహిళా సంఘాలు, మహిళలు యావత్తు ఒక ముస్లిం మైనార్టీ బాలిక అంటే 25 సంవత్సరాలు తను మతిస్థిమితం లేని అమ్మాయిని కూడా వదిలేయలేదంటే నిజంగా ఇవాళ అరాచక పరిపాలనలో ఉన్నాము. ఇవాళ మరి ఈ పాపకు న్యాయం చేసేంత వరకు మేమందరం అంత మహిళా సంఘాలు, మహిళలు అలాగే తెలుగుదేశం పార్టీ అంతా యావత్ ఆ పాపకు న్యాయం జరగాలి. ఆ పిల్ల పిచ్చి పిల్ల అండి, పెరిగిపోయాడు దాటానికి పోయిన పిల్లని ఈ రకం చేసి తీసుకెళ్ళి రేత్రి తెల్లారులు ఉంచుకున్నాడండి. అన్నని చూస్తే అన్నకు బాగోదు, వదిన చూస్తే వదినకి బాగోదు అండి. ఆయన బాగోదు ఆ పిల్లగాడికి కూడా, అట్నే ఆ పిల్లని పెట్టుకుని బతుకుతున్నారండి వాళ్ళు. అట్లాంటి పిల్లని తీసుకెళ్లి న్యాయం చేయాలండి మీరు. రాష్ట్రంలో దళిత గిరిజనులపై విపరీతంగా దాడులు, హత్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటరానితన నిర్మూలన పోరాట సమితి, దళిత గిరిజన ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. గీతా రీజియన్స్ లో ఈ నెల 17వ తేదీన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అంటరానితన నిర్మూలన పోరాట సమితి వ్యవస్థాపక అధ్యకులు డాక్టర్ జి చార్వాక వెల్లడించారు. మీడియా ప్రతినిధి సమావేశంలో మాట్లాడుతూ రాష్టంలో దళిత వ్యతిరేక పాలన, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందన్నారు. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారుగా 150 ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు, అదే మాదిరిగా 200 పైగానే దాడు జరిగినాయి ఈ రాష్ట్రం. కానీ దాడుల్లో ఎలాంటి ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయకుండా మరి ఆపుతున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు దళితుల్ని మీద దాడులు చేసినటువంటి అరెస్ట్ కాకుండా ఆపుతూ ఉన్నారు. కారణాలేదో తెలియట్లేదు. ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం రావాలి, కొత్త ప్రభుత్వం ద్వారాగా దళితుల భవిష్యత్తు మారుద్దని కలగన్నటువంటి దళితులకి ఇవాళ తీరని అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ దళిత మీద రేపు ఈ నెల 17వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. సమావేశంలో దళిత సంఘ నాయకులు కమ్మం ఆనంద్ కుమార్, బత్తుల వీరాస్వామి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు గోరంట్ల పారిశుద్ధ్య కార్మికుల మాస్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జరిగింది. మున్సిపల్ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, పర్మినెంట్ కాని ఉద్యోగులు, కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యకులు బి ముత్యాలరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుంభా శివయ్య, శబరమ్మ, సామ్రాజ్యం, ధనలక్ష్మి, దేవకుమారి తదితరులు పాల్గొన్నారు. పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ కు పర్మిషన్ ఇచ్చినందుకు మిర్చియార్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం కి రూరల్ మండల వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ పుట్టాబాజీ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో కూరగాయల మార్కెట్ గౌరవ అధ్యకులు చెమట వెంకట శివరాం, ప్రెసిడెంట్ ఎరసాని సూరిబాబు, షేక్ బాషా, వి లక్ష్మీనారాయణ, చేపల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. కమిషనర్ చల్ల అనురాధ తమ రోజువారీ పర్యటనలో భాగంగా అమరావతి రోడ్ బాలాజీనగర్, పాండురంగ నగర్, హిమనీ నగర్ లో పర్యటించి పారిశుద్ధ్య అభివృద్ది పనులను పరిశీలించారు. కాలువలపై అక్రమాలను యుద్ద ప్రాతిపదికన గుర్తించి తొలగించాలని, వర్షాల కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు జూనియర్ కళాశాలలో అధ్యాపకులుగా బదిలీ నిర్వహించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తదితరులు మంత్రి ఆదిమూలపు సురేష్ కి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సంఘాల నాయకులు భాస్కర్ రావు, కోటేశ్వరరావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.